వచ్చింది. మేము కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం, వి డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్, బట్ ఏదో కొత్తగా వచ్చింది. అండ్ డెఫినెట్లీ గాంధీ గారు, యాజ్ ఐ కీప్ టెలింగ్ హిమ్ దట్ లిసన్ దిస్ ఇస్ నాట్ ద లాస్ట్ ఫిల్మ్ వీ హావ్ వర్క్ టుగెదర్, వీ హావ్ వీ షుడ్ వర్క్ మోర్. ఇన్ఫాక్ట్ మీ దగ్గర ఏదో స్క్రిప్ట్ ఉంటే ప్లీజ్ చెప్పండి, నాకు ఏదైనా కనపడితే డెఫినెట్ గా మీకు చెప్తాను. So he's a person, I think we've all just had a blast with him. Thank you. Gandhi Garu, who is asking? He's got a lot of applications. Yeah. I've to registered in media also in front of the camera, so another movie with us. Basically, నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎస్పెషల్లీ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది, స్ట్రీమింగ్ అనేది ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ లాక్డౌన్ టైంలో అందరికీ తెలిసింది, అందరికీ రీచ్ అయిపోయింది, ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు. దానివల్ల ఎక్స్పోజర్ టు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఫిల్మ్స్ అనేది కూడా పెరిగింది ఆడియన్స్కి. సో అందాదని కూడా చాలా వరకు చూసి ఉంటారు. చూసిన ఆడియన్స్కి సినిమా కొత్తగా ఏం ఆఫర్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ బేసిక్గా ఆర్టిస్టులు అంతా కూడా చాలా ఫ్రెష్ క్యాస్టింగ్, అంటే ఇప్పుడు తమన్నా గారు కానీ, డెఫినెట్గా తమన్నా గారు, నితిన్ గారు, నభ అసలు ఏం చేశారు, మాస్టర్ ఏం చేశారు, తిట్టడానికన్నా ఇది సో పొగడ్డానికన్నా తిట్టడానికన్నా డెఫినెట్ గా చూస్తారు. అండ్ కాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ కాస్టింగ్, అవును. అండ్ తమన్నా గారు చేయడం గానీ, క్యారెక్టర్ నితిన్ గారు చేయడం గానీ, నభా గానీ, అండ్ మంగ్లీ ఒక ఫ్రెష్ యా, అండ్ హర్ష, మంగ్లీని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆన్ స్క్రీన్, యా, శ్రీముఖి, అచరవి, అచరవి, అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. జిషు సేన్ గుప్తా. కానీ ది బ్యూటీ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏది జస్ట్ అలా ఒక సీన్ కోసం వచ్చి వెళ్ళడం వల్ల ఏమీ ఉండదు. దట్ ఈస్ వండర్ఫుల్. అండ్ కోవిడ్ టైంలో, వెరీ ఛాలెంజింగ్ టైమ్స్ లో, మన ప్రొడ్యూసర్ నిఖితా గారు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఎవ్రీ డే కోవిడ్ టెస్ట్ చేశారు లొకేషన్లో 5 people పాజిటివ్ వచ్చే వాళ్ళు, అందరినీ మళ్ళీ పంపించేసి మళ్ళీ క్వారంటైన్ చేసి, ఇట్ యూస్ టు బి అ టాస్క్ ఎవ్రీ డే, వి యూస్ టు డు కోవిడ్ టెస్ట్ టు ఎవ్రీబడి. And so most of them were safe. And చేసే వాళ్ళకి కష్టమే, చేయించే ఎవరి కష్టం వాళ్ళకు ఉంది నిజంగా. ఇట్ వాస్ అ టఫ్ టైమ్, ఇట్ వాస్ నాట్ ఈజీ టు స్టాప్ టాస్క్. దెన్ వి షాట్ ఇన్ దుబాయ్ ఆల్సో, అంటే అప్పుడప్పుడే కోవిడ్ కొంచెం రిలాక్స్ చేస్తున్నారు, బట్ స్టిల్ ఇట్ వాస్ స్ట్రెస్ఫుల్. షూటింగ్ ఇన్ గోవా, జస్ట్ మేము షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చాం గోవా అగైన్ లాక్డౌన్.